హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ డిటోరియల్స్ ద క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటి అంటే ట్రెగ్నోమెట్రీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఎక్ససైజ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము సో ఇవాటి వీడియో ఏంటి అంటే ట్రెగ్నోమెట్రీలో మ్యా మెయిన్ మనకి ఫార్ములాస్ సో ఫార్ములా యూజ్ చేయకుండా మనం ప్రాబ్లం అనేది చేయలేం కాబట్టి సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫార్ములాస్ని ఎలా ఎప్పుడు యూస్ చేస్తాము ఏ ఫార్ములాని ఎన్ని టైప్స్గా యూజ్ చేస్తాము అని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వీడియో అసలు మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూడండి సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మనకి ట్రెగ్నోమెట్రీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సిక్స్ గుర్తుపెట్టు ఈ సిక్స్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి సైన్ టీటా కాస్ టీటా ట్యాన్టీటా కాటీటా సీకెన్ టీటా కో సెకండ్ డీటా సో ఇక డీటా ప్లేస్లో ఏ కూడా ఉండొచ్చు ఓకే సైన్ఏ కాస్ ఏ ట్యాన్ఏ కాటిఏ సీకెండ్ ఏ కొండే సో ఇప్పుడు అయితే ట్రెగ్నోమెట్రీలో మనం యూజ్ చేసేది ఏంటి రైట్ యాంగిల్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణాన్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాం ట్రిగ్నోమెట్రీలో అలాగే ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా సో యాంగిల్ అనేది ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ కూడా ఉండొచ్చు ఇటు ఏ అటుఈ సో ఎలా అయినా ఉండొచ్చు ఏ కానీ టీటా కానీ ఉండొచ్చు సో ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ యాంగిల్ అనేది ఉండొచ్చు సో ఇప్పుడు సైన్ టీటాకి సైన్కి కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ నుండి చూసుకున్నట్టుగా అయితే ఇది ఆపోజిట్ అవుతుంది ఇక్కడ నుండి చూస్తున్నట్టయితే యాంగిల్ ఇది ఆపోజిట్ అవుతుంది సో సైన్కి కి ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోర్టిన అంటే ఎదుటి భుజం బై కర్ణము ఓకే అలాగే కాస్టీటాక్ మనకి ఫార్ములా ఏంటి అడ్జసన్ సైడ్ బై హైపోర్టర్స్ అంటే అడ్జసన్ అంటే ప్రక్కభుజం బై కర్ణము నెక్స్ట్ ట్యాన్ టాంటీటాక్ ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై యాడ్జసన్ సైడ్ లేదా సైంటీటా బై కాస్టీటా దీనికి ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జన్ సైడ్ లేదా సైంటీటా బై కాస్టీటా అలాగే కాటీటా కాటీటా అంటే ఏంటంటే ట్యాన్కి రెసిప్రోకల్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు వన్ బై టీటా అని రాయొచ్చు లేదా దీనికి రెసిప్రోకల్ రివర్స్ అవుతుంది కదా అడ్జన్ సైడ్ బై ఆపోజిట్ రాయచ్చు లేదా కాస్టిటా బై టీటా ఇలా కూడా రాయొచ్చు దీనికి నెక్స్ట్ సీకెండ్ ఈటా సీకెండ్ ఈటా అంటే కాస్కి రెసిప్రోకల్ అంటే సో ఇక్కడ ఎలా ఉంది అడ్జస్టన్ సైడ్ బై హైపోటెనస్ ఉంది కదా సో కాస్కే రెసిప్రోకల్ అంటే ఏమైతుంది వన్ బై కాస్ట్ అవుతుంది ఇదేమవుతుంది రివర్స్ అవుతుంది అంటే హైపోటెనస్ బై అడ్జస్టెంట్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఏ కొసీకెండ్ అంటే దీని ఇది సైన్కి రిసీఫ్ ఒక అంటే వన్ బై సైన్టీటా అవుతుంది సో ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా సో ఇదేమవుతుంది హైపోటెనస్ బై ఆపోజిట్ అవుతుంది సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా ఫస్ట్ సో ఫస్ట్ మనం యూజ్ చేసేది ఎగ్ ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ వన్లో మాక్సిమం యూజ్ చేస్తుంది ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం నెక్స్ట్ లెవెన్ పాయింట్ టూకు వచ్చేటప్పటికి చూడండి మ్యాక్సిమం లెవెన్ పాయింట్ వన్ అంతా ఈ ఫార్ములాస్ పైనే బేస్ అయి ఉంటుంది నెక్స్ట్ లెవెన్ పాయింట్ టూకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే చూడండి ఏ ఫార్ములాస్ అయితే ఇచ్చారు మనకి ట్రాగనోమెట్రిక్ టేబుల్ చూడండి సో ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ మనం ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినా కూడా ఈ టేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది సో మీరు ఇప్పుడే ఈ ఇయర్లోనే క పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే చాలా ఈజీగా నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ట్రిగ్నోమెట్రీ మీకు సో ఈ టేబుల్ని ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎలా రాయాలి మనకి ఏ వాల్యూ గుర్తు లేకున్నా సరే మొత్తం టేబుల్ని రాసేయచ్చు సో అలా నేను చాలా సింపుల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీకు ఈ టేబుల్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఓకే సో ఈ టేబుల్ని బేస్ చేసుకొని మనకి ఎక్సైజ్ లెవెన్ పాయింట్ టూ అనేది ఉంటుంది సో చూడండి ఆ టేబులే మొత్తం వాల్యూస్ అన్నీ అదే టేబుల్లో ఉంటాయి సో లెవెన్ పాయింట్ టూ మొత్తం టేబుల్ని బేస్ చేసుకుని ఉంటుంది సో నెక్స్ట్ లెవెన్ పాయింట్ త్రీకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ ఫార్ములాస్ ఏంటి చూడండి సైన్ నైంటీ మైనస్ ఏ ఈక్వల్స్ టు కాస్ ఏ లేదా కాస్ నైంటీ మైనస్ ఏ ఈక్వస్ టు సైన్ ఏ సో ఇక్కడ చూడండి ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి సైన్ కాస్ ఒక పేరు ట్యాన్ కాట్ ఒక పేరు సికెండు సెకండ్ ఒక పేరు సో ఇట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొకటి ఈజీగానే వస్తుంది సో సైన్ నైంటీ మైనస్ ఏ ఈక్వల్స్ టు కాసే కాబట్టి కాస్ నైంటీ మైనస్ ఏ ఈక్వల్స్ ఏమవుతుంది సైన్ ఏ అవుతుంది అనమాట అంటే సైన్ కాస్ ఈ రెండు ఒక పేరు టాన్ ఒకట్ ఒక పేరు సికెండ్ ఒక సెకండ్ ఒక పేరు సో ఈ ఫార్ములాస్ కనుక వచ్చి ఉంటే మీరు ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ త్రీ మొత్తం ఇదే ఫార్ములా పైన బేస్ అయి ఉంటుంది సో లెవెన్ పాయింట్ త్రీ మొత్తం చాలా ఈజీగా చేయగలుగుతారు అండ్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్లో వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ము ఈ ప్రాబ్లం ఇంకా చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమ్ ఒకేలా ఉంటుంది సో ఈ ఫామ్లో మ్యాక్సిమమ్ చాలా క్వశ్చన్ పేపర్లో వచ్చింది సో ఈ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడలేని వాళ్ళు ఉంటే ఛానల్కి వెళ్ళి చూడండి ఓకే సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి ఎక్ ఎక్ససైజ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫైనల్ ఎక్ససైజ్ సో ఈ ఎక్ససైజ్ అంతా మొత్తం బేస్ అయి ఉంటుంది ఈ ఫార్ములాస్ పైన చూడండి స్కా స్క్వేర్ ఏ ప్లస్ సైన్స్ స్క్వేర్ ఏ టు వన్ సీకెన్ స్క్వేర్ ఏమైనా స్టాన్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ కుసీకెన్ స్క్వేర్ ఏమైనా స్క్వాడ్స్ స్క్వేర్ ఏ టు వన్ సో ఈ త్రీ ఫార్ములాస్ పైన బేస్ అయి ఉంటుంది ఎక్సైజ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఈ త్రీ ఫార్ములాస్ వస్తే ఈ ఫార్ములా నుండి మనం ఇంకొక టూ ఫార్ములాస్ రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కా స్క్వేరీయే కావాలనుకోండి కా స్క్వేరే కావాలంటే ఇవి ప్లస్ సైన్స్ స్క్వేరీ రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది వన్ మైనస్ సైన్స్ స్క్వేరీ అవుతుంది అదే మనకి సైన్స్ స్క్వేరీ కావాలంటే ఏం చేస్తాం సైన్స్ స్క్వేరీ ఈజ్ ఈక్వస్ టు వన్ మైనస్ కా స్క్వేర్యే సో కొన్ని కొన్ని చోట్ల మనం కా స్క్వేర్యే ప్లేస్లో వన్ మైనస్ సైన్స్ స్క్వేర్యే రాస్తాము సైన్స్ స్క్వేర్ అయ్యే ప్లేస్లో వన్ మైనస్ కా స్క్వేర్యే రాస్తాము సో ఎలా రాసిన మనకి ఒకటే ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మాత్రమే ఈ టూ ఫార్ములాస్ మనం రాసాం అలాగే ఇది కూడా అంతే చూడండి సికెండ్ స్క్వేర్యే కావాలనుకోండి అప్పుడు ఏం చేస్తాము మైనస్ టెన్ స్క్వేరే రైట్ సర్కిల్ అప్పటికి ఏమవుతుంది ప్లస్ టెన్ స్క్వేర్యే నెక్స్ట్ ట్యాన్ స్క్వేర్యే కావాలి ట్యాన్ స్క్వేరియా కావాలంటే మైనస్ టాన్ స్క్వేరియా రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది ప్లస్ టాన్ స్క్వేరియా అవుతుంది నెక్స్ట్ సికెన్ స్క్వేరియా ప్లస్ వన్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ ఏ అంటే మైనస్ వన్ సి ట్యాన్ స్క్వేరియాకి ఫార్మ్లా ఏంటి సెకండ్ స్క్వేరియా మైనస్ వన్ అదే విధంగా మనం దీన్ని కూడా ఎలా రాయచ్చు కో సీకెండ్ స్క్వేరియే కావాలంటే ఏమవుతుంది మైనస్ క్వార్ స్క్వేర్ వచ్చి ప్లస్ క్వార్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ క్వార్ స్క్వేరియా ఫామ్లా కావాలంటే ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ వన్ ఇటు వచ్చినప్పటికీ మైనస్ వన్ అవుతుంది అంటే స్క్వేర్ ఏ మైనస్ వన్ అవుతుంది సో చూడండి ఈ త్రీ ఫార్ములాస్ కనుక మీకు తెలిసి ఉంటే దీని నుండి మొత్తం టోటల్ ఒక్కొక్క ఫార్ములా మనకి త్రీ ఫార్ములాస్ లా యూజ్ అవుతుంది కదా సో టోటల్ నైన్ ఫార్ములాస్ వచ్చినట్టే మీకు ఓకే సో వీటిని ఏమంటా మనం ట్రెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాము సో ఈ ఐడెంటిటీస్ అనేవి ఫర్దర్ స్టడీస్ లో కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి సో మెయిన్ ఈ ట్రెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకుని ఉంటే మీకు ట్రెగ్నోమెట్రీలో ఏ సమ్మైనా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు ఫస్ట్ మనకి ఫార్ములాస్ అనేవి వచ్చి ఉండాలి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఫార్ములాస్ అన్నీ చోట రాసుకున్నట్టుగా అయితే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది మీరు అన్నీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే సో ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేను నెక్స్ట్ వీడియో నుండి స్టార్ట్ చేస్తాను సో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి